రోడ్డు నిర్మాణంలో గృహాలు తొలగించడంతో నష్టపరిహారం చెల్లించాలని ప్రకాశం జిల్లా గుండ్రెడ్డిపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ గృహాలను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టి నష్టపరిహారం ఇవ్వకుండా పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామస్తులు మార్కపురం ఆర్డీఓ కార్యాలయం ఎంఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు. బాధితులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి ఎన్హెచ్ఎస్ 44/D రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ గృహాలు పోవడం జరిగిందని వాటికి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేసి పోలీసులను ఎదురిస్తూ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాదర్వలి బాలయ్య ఎర్రన్న నాగూర్ హజరత్ కాశయ్య చిన్న నాగయ్య నాగమ్మ జయమాలి నర్సిమూలు నడిపి కాశయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లేదు సార్, మాకు సిఐ ఎస్ఐ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి భయపించు బెదిరించు. మాకు న్యాయం చేయాలి, మాకు ఇల్లు పోతుండయి, మేము బీద వాళ్ళం, మేము బతకలేము, మేము వ్యాపారాలు పోయి బతికేటోళ్ళం, మాకు ఇయ న్యాయం చేయాలా అని చెప్పి ఉన్న ఇల్లు పోతుండయి. మాది కొమరోలు మండలం గుండెపల్లె పెద్దవాడ పంచాయత్ సార్. గుండెపల్లె మా ఈ రోడ్లు లిస్టు ఉన్నాయి, అమౌంట్ మాకు డబ్బులు ఇవ్వటం లేదు. ఎస్ఐ సిఐ ఇచ్చి మీరు రోడ్డు ఎట్టయినకపోతారో ఉన్నకాడికి వేసుకుంటారో, కొంత డబ్బులు వేసు మీ స్థలం పోయినాక ఇస్తామన్నారు. అట్లా కాదు సార్, ఒకేసారి మాకు డబ్బులు ఇచ్చి మా స్థలం మాకు ఉన్నకాడికి వేసుకోమని సార్. మాకు డ్రైనేజీ నీళ్ళు అవన్నీ ఏమి లేవు సార్, మా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చిండాయి, రేపు దుమ్మంత వచ్చిండదు సార్. అది మాకు న్యాయం చేయాలి సార్.